రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈరోజు ఎక్స్చేంజ్ శాఖ మా తీర్మానాలు గౌరవించి రేపటి నుంచి బంద్ ని సహకరించినందుకు యావత్ ఆదివాసీ సమాజం నుంచి ప్రత్యేకంగా ఉదయ వందనం తెలియజేస్తున్నాం. ఏదైతే ఏజెన్సీ ప్రాంతమైనటువంటి జైనూర్ సిరుపుల్ లింగపూర్ లో మరి మద్యపాన సంపూర్ణంగా మద్యపాన నిషేధం జరిగింది. దీనికి మరి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, ఇక్కడ నుంచి పిఓ కావచ్చు, ఎక్స్చేంజ్ శాఖ సిబ్బంది కావచ్చు, ఇక్కడ ఆదివాస సంఘాల సమన్వయ సమితికి సహకరించారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత కొన్నేళ్లుగా మరి మద్యం ఎక్కువై మరి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అమాయకమైనటువంటి ఆదివాసీలు మరి మద్యం తాగి చివరికి వారి యొక్క బ్రతుకులు కూడా భజన పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము ఏకగ్రీవంగా సంఘ సమన్వయ సమితి సభ్యులందరూ కూడా మరి ఇక్కడ ప్రత్యేక సమావేశాన్ని గత 3 నెలలుగా ఈ ఉద్యమం జరిగింది. అందులో భాగంగా మా సమన్వయ సమాచారంలో పూర్తి స్థాయిలో మరి ఎక్కడ కూడా పేసా చట్టానికి అనుగుణంగా మరి వారు సర్పంచులు కావచ్చు, అక్కడ ప్రజాప్రతినిధులు కావచ్చు సహకరించారు, వారు కూడా తీర్మానాన్ని మరి ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఏ గ్రామ పంచాయతీలు కూడా మరి సంపూర్ణంగా మేము ఈ మద్యపాన నిషేధం చేస్తామని కూడా వారు స్పష్టంగా సర్పంచులు కూడా చెప్పడం జరిగింది. ఏ గ్రామ పంచాయతీలో కూడా మరి వారు తీర్మానాన్ని ఇవ్వలేదు. కాబట్టి ముఖ్యంగా గ్రామ సర్పంచులకు మన సమన్వయ కమిటీ తరఫున వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ మద్య మహమ్మారి మూలంగా ఎంతో మంది ఆదివాసి జీవితాలు భజన పాడైపోయినాయి, చాలా మంది జీవితాలు చాలా అంటే రకరకాలుగా వారు మరణించారు. కాబట్టి మేము ఇక్కడ కమిటీ సభ్యులందరూ కూడా ఎన్నో ఏళ్లుగా మరి మద్యపానం ఏరులై పారుతున్న తరుణంలో ఈసారి కూడా మరి బంద్ చేయడం జరిగింది. మరి కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎక్కడైనా ఈ మండలాలలో మరి అక్రమ మార్గాన బెల్ట్ షాపులు నిర్వహించి మరి మద్యం అమ్మితే వారిపైన సంబంధించిన జిల్లా అధికారులు, ఎక్స్చేంజ్ శాఖ అధికారులు, పోలీస్ అధికారులు వాళ్లపైన చర్యలు తీసుకోవాలా? దాని అదనంగా తప్పకుండా మేము కూడా ఆదివాసి సంఘాల తరఫున సహకరిస్తాం. అధికారులకు ఎవరైనా అక్రమంగా మరి బెల్ట్ షాపులు నిర్వహిస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకోని వారు కూడా మరో ఉద్యమాన్ని చేపడతామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా కేస చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా అధికారులకు మా తరఫున వాళ్లకు వేలాది వందనాలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. Yeah.